దత్త భక్తులందరికీ నమస్కారం. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద ఈ సంవత్సరం దత్తం మాలాధారణ లేదా దత్త మండల దీక్ష ఏప్రిల్ నెల 1, 2, 3 తారీఖుల్లో ఇవ్వడం జరుగుతుంది. మాలాధారణ అనేది దత్తాత్రేయ స్వామి మందిరం వద్ద ఒక విశిష్టత సంతరించుకున్న ఒక సంప్రదాయం. దాదాపుగా 30 సంవత్సరం నుంచి శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం వద్ద దత్త దీక్షను ఫాల్గుణ మాసం బహుళపక్షంలో ఇవ్వడం, తదనంతరం 41 రోజులు దీక్ష తీసుకున్న స్వాములు, స్వీకరించిన స్వాములు దీక్ష తీసుకున్న తర్వాత 41వ రోజు స్వామివారి ఆరాధన అనగా స్వామివారు సిద్ధి పొందిన వైశాఖ శుద్ధ సప్తమి నాటికి దీక్ష విరమణ జరిగేటట్టుగా చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇలా దత్త దీక్ష తీసుకోవడం అన్నది కూడా 1992 మా తల్లిదండ్రులైన శ్రీ పవన్ శ్రీధర్రావు, నిర్మల ప్రభావాధికారులు ఆలోచన చేసి, అలాగే ముగుల్చెర్ల గ్రామంలోని కొంతమంది యువకులతో కలిసి ఒక నిర్ణయం తీసుకొని దత్త దీక్ష ఇస్తే బాగుంటుంది, కొంత ఆధ్యాత్మిక వాతావరణం ఇక్కడ ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో రూపకల్పన చేయడం జరిగింది. పైగా స్వామివారి దగ్గర స్వామివారి ఆరాధన వైశాఖ మాసం అంటే మే నెలలో, దాదాపుగా మే నెలలో వస్తూ ఉంటుంది. ఇది ముగుల్చెర్ల గ్రామం చుట్టుపక్కలన్నీ కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు కాబట్టి వాళ్లకు ఈ ఫాల్గుణ మాసం నుంచి వైశాఖ మాసం దాకా ఎటువంటి వ్యవసాయ పనులు ఇతరత్ర ఏమి ఎటువంటి వ్యాపకాలు ఉండవు కనుక ఆ సమయంలో వాళ్ళు ఎవరైతే ఉన్నారో, దైవభక్తులుగా ఉంటున్నారో, దైవం మీద ఇష్టంతో ఉన్నవాళ్ళు, వాళ్లకు ఒక రకమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించడం కోసం దత్త దీక్షను రూపకల్పన చేయడం జరిగింది. మొదటి సంవత్సరం నాడు కేవలం 15 మందితో ఈ దీక్ష ప్రారంభం జరిగింది. అలా ఏటికేడు పెరుగుతూ ఈరోజు సుమారు 1500 మంది దత్త దీక్ష తీసుకుంటూ ఉన్నారు. దత్త దీక్ష తీసుకున్న వాళ్ళందరూ కూడా వారి వారి కోరికలు సఫలీకృతం అయ్యాయని, వారికి ఎంతో మేలు జరిగిందని ఇలా రకరకాల కథలుగా చెప్పుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఆ సంఖ్య పెరుగుతూ వస్తుంది. పైగా చిన్న ఉత్సవంగా ప్రారంభమైన మండల దీక్ష దత్త దీక్ష ధారణ ఈనాడు అతిపెద్ద విశేషమైన పండుగల్లో ఒకటిగా ఏర్పడడం జరిగిపోయింది. దీనికి మండల దీక్ష జరిగిన 41 రోజులు కూడా స్వామివారి మందిరం వద్ద దీక్షాధారులందరూ ఎంతమంది అయితే ఉంటారో వారందరికీ కూడా ఆ 41 రోజులు ఉచితంగా ఆహారాన్ని దేవస్థానం తరఫున మేము ఏర్పాటు చేస్తున్నాం. 40వ రోజు దీక్ష తీసుకున్న 40వ రోజు దీక్ష స్వీకరించిన స్వాములు ముగుల్చెర్ల గ్రామంలో స్వామివారు బస చేసిన మా ఇంట్లో, అంటే శ్రీధర్రావు, నిర్మల ప్రభావతి గారు నివసించిన ఇంటి వద్ద గల రామాలయం వద్ద కలశాలు కట్టుకొని ఆ కలశాలను నెత్తిన పెట్టుకొని అక్కడి నుంచి ఊరేగింపుగా నడుచుకుంటూ స్వామివారి మందిరానికి వచ్చి స్వామివారి మందిరం చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత వారు తెచ్చుకున్న కలశంలోని అభిషేక జలంతో స్వామివారి ఉత్సవం మూర్తికి ఆ రాత్రికి అభిషేకం చేస్తారు. ఆ సమయంలోనే అభిషేకం చేసి ముందుగా స్వామివారి బృందావనానికి కూడా వారు ప్రదక్షిణ చేసి ఆ తదుపరి అభిషేకం చేస్తారు. ఆ పక్క రోజు అనగా వైశాఖ శుద్ధ సప్తమి నాడు, సప్తమి అనేది ఎందుకంటే ఆ రోజే స్వామివారు కపాల మోక్షం ద్వారా సిద్ధి పొందారు, అది ఆరాధన ఉత్సవంగా జరుపుతాం. ఆరాధన రోజు ఈ దీక్ష తీసుకున్న స్వాముల్లో ఎక్కువ మంది ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పండరి భజన చేసి అగ్నిగుండం తొక్కి ఆ తర్వాత దీక్ష విరమణ చేస్తారు. ఇది చాలా కోలాహలంగా శోభాయమానంగా జరిగే ఒక ఉత్సవం. కలశధారులందరూ కూడా ముగుల్చెర్ల గ్రామం నుంచి స్వామివారి మందిరానికి గల 3 కిలోమీటర్ల దూరంలో ఉత్సవంగా ఊరేగింపుగా రావడం అన్నది అది కళ్ళారా చూడవలసిందే, కానీ మేము ఎంత చెప్పినా ఆ శోభ గురించి వర్ణించడం మాటల్లో చేత కాదు. దత్త దీక్ష తీసుకోవడం అనేది అది ఏదో
ఒక ఈ విషయంగా కాకుండా ఆధ్యాత్మిక ఉన్నతికి, వ్యక్తిత్వ వికాసానికి ఓ పనికొచ్చే అంశంగా కూడా నేడు పరిణయింపబడుతోంది. భక్తులందరిలో కూడా ఒక క్రమశిక్షణాయుతమైన నడవడిక, సంస్కారపూరితమైన నడవడిక ఏర్పడడానికి కూడా ఈ దత్తదీక్ష దోహదపడుతోంది. ఈ నియమాలు కూడా భూసేయనము, మితాహారము, తర్వాత సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడము, ఇవన్నీ కూడా మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడే అంశాలు. వీటన్నిటినీ పొందుపరిచి దత్తదీక్షను రూపకల్పన చేశారు. దత్తదీక్ష స్వీకరించే భక్తులకు దత్తమాలను కూడా దేవస్థానంలోనే స్వామివారి బృందావనం మీద ఉంచి వాటితో వాటికి పూజ జరిపి ఆ మాలలు భక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా మాలలు కూడా శుద్ధి చేయబడి భక్తులకు అందజేయబడతాయి. అలాగే దత్తదీక్షాపరులకు కాషాయ వస్త్రాలు ధరించడం అనేది ఒక నియమంగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే వస్త్రధారణ అనేది కూడా మనకు దీక్షలో ఒక ముఖ్యమైన అంశం. అయ్యప్ప స్వాములకు నల్లటి వస్త్రాలు, తర్వాత వెంకటేశ్వర స్వామికి పసుపచ్చ రంగులో ఉన్న వస్త్రాలు, అలాగే ఇక్కడ మొగల్చెల అవధూత దత్తాత్రేయ స్వామి వారికి కాషాయ వర్ణంలో ఉండే వస్త్రాలను ధరించడం అనేది ఒక పద్ధతిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడికి ఎవరైనా దత్తదీక్ష తీసుకునే వాళ్ళు దేవస్థానం దగ్గరికి వస్తే అవన్నీ కూడా దేవస్థానం వద్దే అందుబాటులో ఉంటాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా ఎవరైనా దత్తదీక్ష తీసుకొని ఇంటి వద్ద వస్తి దీక్ష జరగడానికి, నియమాలు పాటించడానికి సౌకర్యంగా లేదు అనుకున్న వాళ్ళు దేవస్థానం వద్దనే ఉండవచ్చు. వారికి రెండు పూట్ల ఆహారం అది ఏర్పాటు చేయడం జరుగుతుంది. సకల సౌకర్యాలు స్వాములకు దీక్ష కొనసాగించడానికి అన్ని విధాల సౌకర్యవంతంగాను, తర్వాత వాళ్ళకు నిశ్చింతగాను దీక్ష చేసే అవకాశాన్ని స్వామి దయ వల్ల ఇక్కడ కల్పిస్తున్నాం. కనుక మీరు కూడా రేపు ఆరాధన నాటి ఏప్రిల్ 1, 2, 3 తారీఖుల్లో దత్తదీక్ష తీసుకొని మీ యొక్క నడవడికను సంస్కరించుకోవడమే కాకుండా దత్తాత్రేయుడి యొక్క ఆశీస్సులు కూడా పొంది తరిస్తారని ఆశిస్తూ, జై గురుదేవ దత్త. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.